దుల్హన్ పథకం రద్దుపై నిరసన తెలిపిన ముస్లిం మహిళలు ముస్లిం మైనారిటీ దుల్హన్ పథకమును మరియు ఒంటరి మహిళా పెన్షన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినట్టు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజారెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం నివాసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి అయిన పులిమి శైలజారెడ్డి నేడు తన నివాసంలో స్థానిక ముస్లిం మహిళలతో కలిసి దుల్హన్ పథకం మరియు ఒంటరి మహిళా పెన్షన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసినట్టు ప్రచారంతో పాటు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభిప్రాయం తెలపకపోవటంపై నిరసిస్తూ వారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజారెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు కార్యక్రమాలలో భాగంగా నవరత్నాలు కార్యక్రమాలలో దుల్హన్ పథకాన్ని యాభై వేల నుండి లక్ష రూపాయలు చేసి పేద మహిళలకు సాయంగా ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి మూడు సంవత్సరాలు అవుతున్న దుల్హన్ పథకం ద్వారా ఒక్క చోట కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా ఆ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం సరికాదని అలాగే ఒంటరి మహిళ పథకాన్ని కూడా రద్దు చేయడంపై తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఇచ్చిన మాటను మడమ తిప్పమంటూ ప్రచారం చేసుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మడమ తిప్పి ఈ పథకాన్ని రద్దు చేయడం కడు పేద ముస్లిం మహిళలకు ఎంతో నష్టమని తెలిపారు ఏదేమైనా పేద ముస్లిం మహిళలకు ఉపయోగకరంగా ఉండి దుల్హన్ పథకాన్ని రద్దు చేసి ఆలోచనను విరమించుకోవాలని తెలిపారు నా పేరు పులిం శైలజారెడ్డి రాష్ట్ర తెలుగుదేశం మహిళా కార్యదర్శిగా మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒక క్వశ్చన్ అడుగుతున్నాము దులానీ పథకం కింద నేను ఇంకా నా పథకాన్ని ఇవ్వలేను నాకు డబ్బు లేను అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆ రోజు ఏం చెప్పావు నవరత్నాలల్లో నేను నా ప్రభుత్వం వస్తే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నా ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు ఇస్తుంటే నేను లక్షిస్తాను అని అన్నావు ఈరోజు నువ్వు మూడు సంవత్సరాలైంది ఒక్క ముస్లిమ్స్ మైనార్టీ కనీసం ఒక ఒకసారి పెళ్ళైతే ఒక ఎవరికైనా ఒక కనీసం ఒక రూపాయి వీకుపోగా మూడేళ్ల నుంచి భ్రమలు పెట్టుకుంటూ ఈ రోజు మూడేళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు మూడేళ్ళకి నేను అసలు ఆ పథకానికి నాకు డబ్బులే లేవు నేను పథకం అన్నాడు ఈరోజు మొత్తం ముస్లింస్ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా తను వైఎస్ఆర్ ప్రభుత్వం మీద అభిమానించి నీకు ఆ రోజు మెజార్టీకో ఓట్లు వేశారు ఇప్పుడు కూడా వాళ్ళు మీ ప్రభుత్వాన్ని అభిమానిస్తూ ఉన్నారు నిన్ను అభిమానిస్తున్నారు నువ్వు ఈరోజు ముస్లింస్కి ఏం చేశావు పిల్లకాయలను చదువుకొని చంద్రబాబు నాయుడు గారి టైంలో రాష్ట్రాలకు పంపించిన పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ఈరోజు కనీసం ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు రెండు వందల మంది ముస్లింస్ మైనార్టీ పిల్లకాయలు పోయి స్టేట్లలో చదువుతూ ఉంటే వాళ్ళకు ఒక్క రూపాయి ఫీజు ఇవ్వాల సరేనని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇతర రాష్ట్రాలలో ఉన్న పిల్లకాయలు కూడా దానికి కూడా విధి చేసుకొని నువ్వే మా జగనన్న మా జగనన్న అని అంటున్నావు ఈ రోజు ముస్లింస్ మైనార్టీలకి వాళ్ళకి పేదవాళ్ళకి అతి పేదవాళ్ళకి కనీసం నిజంగా నేను అన్నట్టు ఒక బీడీ పని చేసుకొని కార్మికులు పనికలు చేసుకుంటుండే వాళ్ళ బిడ్డలకినూ